2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాల దెబ్బకి రాయలసీమ ముఖద్వారమైన కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా కనుమరుగైంది. జిల్లాలోని 14 నియోజకవర్గాలలో ఒక్క స్థానంలో కూడా సైకిల్ పరుగులు పెట్టలేదు. దీంతో జిల్లాకు చెందిన పార్టీ నేతలందరూ పూర్తిగా డైలమాలో పడిపోయారు. తాజాగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జిల్లాలో పర్యటించిన నేతల్లో మాత్రం ఎలాంటి ఉత్తేజం కనిపించడం లేదు. ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటములు ఇప్పుడేమీ కొత్త కాదు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ అధికారం చేపట్టినా జిల్లాలో మాత్రం నామమాత్రంగానే విజయం సొంతం చేసుకుంది. జిల్లా మొత్తంలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా ఆ ఎన్నికల్లో టీడీపీ కేవలం 3 స్థానాలను మాత్రమే సొంతం చేసుకుంది. 2 పార్లమెంటు స్థానాల్లో ఓడిపోయింది. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పటికీ పార్టీ పటిష్టం కాలేదు. క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలు ఉన్నప్పటికీ వారిని నడిపించే నాయకుడు లేకపోవడమే ఇందుకు కారణం. 2014 ఎన్నికల్లో వైసీపీ 11 ఎమ్మెల్యే స్థానాలు, 2 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. ఇక 2019 ఎన్నికల ముందు టీడీపీలోకి ఇతర పార్టీల నుండి నాయకులు వలస వచ్చినా వారి రాక పార్టీ గెలుపుపై ఎలాంటి ప్రభావం చూపలేదు. జిల్లాలో అగ్ర కుటుంబాలైన కే, ఈ, కోట్ల, ఎస్వి, టీజీ కుటుంబాల నుండి పోటీ చేసిన నాయకులందరూ ఓటమి పాలయ్యారు. జిల్లాలో ఒక్క స్థానంలో కూడా తెలుగుదేశం పార్టీ గెలుపొందలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పలువురు నేతలు ఇంకా ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా ఈ నెలలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు జిల్లాలో పర్యటించారు. 3 రోజులు జిల్లాలో, కేంద్రంలో ఉండి అన్ని నియోజకవర్గాల నేతలతో సమావేశమయ్యారు. ప్రధానంగా నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లె, డోన్, పత్తికొండ ప్రాంతాల్లోని టీడీపీ నాయకులు కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఎదుర్కోవాలని నేతలతో చెప్పారు. రాష్ట్రంలో రానున్న రోజుల్లో వచ్చే ఏ ఎన్నికల్లో అయినా ఖచ్చితంగా టీడీపీ అధికారం చేపడుతుందని నేతల్లో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం కూడా చేశారు. అయితే అధినేత చెప్పిన మాటలేవి జిల్లా నాయకుల చెవిన పడలేదని పలువురు చర్చించుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు ఎన్ని చెప్పినా అధికారం లేకపోవడంతో తమకు ఇబ్బందులు తప్పవని, తమను ఎవరూ ఆదుకోలేరని కింది స్థాయి సామాన్య కార్యకర్తలు లోపల ఆవేదన చెందుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై పోరాడితే ఎక్కడ ఇబ్బందులు పడాల్సి వస్తుందోనని గ్రామ, మండలాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. జిల్లాలో ఒక్క స్థానంలో కూడా పార్టీ గెలవకపోవడంతో లోపల మదనపడుతున్నారు. ఇప్పుడు జిల్లా పర్యటనకు పార్టీ అధినాయకుడు వచ్చి వెళ్ళినా నేతల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. అంతేకాదు ఈ రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ ఇప్పటికే టీడీపీ మరియు వైసీపీ కార్యకర్తల మధ్య ఫ్యాక్షన్ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు.